రోజూ చికెన్ తినడం మంచిదేనా? చికెన్ తింటే ప్రోటీన్స్ ఉంటాయి కదా అని నచ్చినంత లాగించేస్తే కలిగే లాభాలేంటి నష్టాలేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మాంసాహారులకు చికెన్ పేరు వింటే చాలు నోరూరుతుంది. చాలా మందికి ప్రతిరోజూ చికెన్ తినది ముద్ద దిగదు. అందులోనూ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ కోడిగుడ్డు చికెన్ తినాలని పోషకాహార నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ఇంకేమందు నాన్ వెజ్ ప్రియులు రెచ్చిపోయారు. ప్రతిరోజూ చికెన్ కుమ్మేస్తున్నారు. తక్కువ ధకే ప్రోటీన్ చికెన్ రూపంలో లభిస్తుంది కాబట్టి దానికి అందరూ ప్రాధాన్యత ఇస్తారు. అయితే రోజూ చికెన్ తినడం మంచిదేనా? చికెన్ తింటే ప్రోటీన్స్ ఉంటాయి కదా అని నచ్చినంత లాగించేస్తే కలిగే లాభాలేంటి నష్టాలేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకటి, బరువు తగ్గడం. కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ప్రోటీన్స్ అరగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రోజూ 100 గ్రాములు చికెన్ తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆ మేరకు రైస్ తినడం తగ్గించేస్తారు. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. చికెన్ తింటే మిగిలిన ఫాస్ట్ ఫుడ్ చిరుతిండ్లు తగ్గుతాయంట. దాని వల్ల ఫైబర్ తక్కువగా ఉండే తిండిని పక్కన పెట్టొచ్చు. అంటే కొద్దిగా చికెన్ పొట్టలో వేస్తే మిగిలిన తిండిని తగ్గిస్తాం. దాని వల్ల బరువు తగ్గొచ్చు. నడుం చుట్టుకొలతలో మార్పు వస్తుంది. మీరు సన్నగా కనిపిస్తారు. రెండు, బరువు పెరగడం. అయితే చికెన్ తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతామని అనుకుంటే పొరపాటు. బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో క్లినికల్ న్యూట్రిషన్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం రోజువారీ తిండిలో 20% మించి చికెన్ తో సహా ఎలాంటి మాంసాన్ని తిన్నా బరువు పెరుగుతారని తేల్చేసింది. అంటే 20% మేర తింటే 10% బరువు పెరుగుతారు. చాలా మందికి చికెన్ అంటే అంతా ప్రోటీన్ అనుకుంటారు. అందులోనూ కేలరీలుంటాయి. వాటిని ఖర్చు చేయకపోతే నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల బరువు తగ్గడానికి చికెన్ తినాలనుకునే వాళ్ళు ఈ వార్నింగ్ ను మార్చిపోవద్దు. 3, మజిల్ పెరుగుదల. కండ పెరగాలంటే ప్రోటీన్ ఉండాలి. రోజూ చికెన్ తింటే మజిల్ పెరగడానికి కావాల్సిన మెటీరియల్ అందుతుంది. చికెన్ అంటే కంప్లీట్ ప్రోటీన్ తో పాటు అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాని వల్ల మజిల్ పెరుగుతుంది. 4, కొవ్వు పెరుగుతుంది. బ్రాయిలర్ చికెన్స్ లో ఫ్యాట్ ఎక్కువ. నాటు కోడి కన్నా 100 ఏళ్ల క్రితం నాటి కోడి కన్నా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ కొవ్వుంది. 100 గ్రాముల చికెన్ లో 17 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. 5, హార్ట్ ఎటాక్స్. ప్రొసెస్డ్ చికెన్ కు గుండు జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొసెస్డ్ చికెన్ లను వారానికి 2 సార్లు తినే వాళ్లకు 3 నుంచి 7% వరకు ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 6, అరుగుదల సమస్యలు. ఆకుకూరలు తృణధాన్యాలను కాదని చికెన్ ఎక్కువగా తింటే మీకు మలబద్ధకం రావచ్చు. ఎందుకంటే హై ప్రోటీన్స్ డైట్స్ లో ఫైబర్ తక్కువ. రాత్రిపూట చికెన్ తింటే తిన్నది అరగక టాయిలెట్ లో గంటల కొద్దీ వెయిట్ చేయాలి. ఇది ఇబ్బందే కదా. అందుకే చికెన్ ప్లేట్ లో కేరట్స్, బ్రౌన్ రైస్, వెజిటబుల్ సలాడ్స్ కూడా చేర్చమంటున్నారు సైంటిస్టులు.